రెండు పానకాలు ఉంటే ఏమవుతుందో మీకు తెలుసా? Please do subscribe my YouTube channel, like and share my videos. ప్రస్తుతం ఏ చిన్న ఆర్థిక లావాదేవీ చేయాలన్నా పాన్ కార్డు తప్పనిసరి. బ్యాంకు ఖాతా దగ్గర నుంచి ఐటీ రిటర్నుల ఫైలింగ్ వరకు అన్నింటికి పాన్ కార్డు ఉండాల్సిందే. మరి ఒక వ్యక్తి రెండు పాన్ కార్డులు కలిగి ఉండటం వల్ల జరిగే నష్టం ఏంటో తెలుసుకుందాం. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 272B ప్రకారం ఒక వ్యక్తి రెండు పాన్ కార్డులు కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. ఆదాయ పన్ను దర్యాప్తులో మీకు వద్ద రెండు పాన్ కార్డులు ఉన్నట్టు తేలితే భారీ జరిమానా చెల్లించక తప్పదు. అంతేకాకుండా అధికారులు మీ బ్యాంకు ఖాతాను స్తంభింపచేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి మీ వద్ద రెండు పాన్ కార్డులు కలిగి ఉంటే వెంటనే వెనక్కి ఇచ్చేయండి. రెండు పాన్ కార్డులు ఉండడానికి గల కారణాల్లో ఒకటి, పాన్ కార్డులో ఏదైనా తప్పులు ఉంటే దాన్ని సరిదిద్దుకోకుండా పలువురు కొత్త దాని కోసం అప్లై చేస్తుంటారు. ఇది ఒక రకంగా వ్యక్తి రెండు పాన్ నంబర్లు కలిగి ఉండడానికి కారణం అవుతుంది. అలాగే పాన్ కార్డు అప్లై చేసిన పలువురికి కొన్ని సందర్భాల్లో అవి వచ్చి ఉండవు, తద్వారా మళ్ళీ కొత్తగా అప్లై చేస్తుంటారు. ఇలా కాకుండా కొత్త పాన్ అప్లై చేసే ముందు పాన్ స్టేటస్ని చెక్ చేసుకోవాలి. మరో కారణం ఏమంటే, మహిళలు పెళ్లి చేసుకున్న తర్వాత వారి ఇంటి పేరు మార్పులో భాగంగా కొత్త పాన్ కోసం దరఖాస్తులు చేస్తున్నారు. అయితే పెళ్లి చేసుకున్నాక పాన్ కార్డులో కరెక్షన్లను సరిచేసుకుంటే సరిపోతుంది, తప్పితే కొత్తవి అవసరం లేవు. పాన్ కార్డ్ తొలగింపు కోసం ఆఫ్లైన్లో ముందుగా మీరు ఫామ్ 49A మీ సమాచారం నింపాల్సి ఉంటుంది. అనంతరం దగ్గరలోని యూటీఐ లేదా NCDCL కేంద్రానికి వెళ్ళి మీ వివరాలు సమర్పించాలి. అక్కడ పాన్ కార్డుతో పాటు అధికారులు అడిగిన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇంతకంటే ముందుగా ఆదాయ పన్ను శాఖ సంబంధిత అధికారికి లేఖ రాయాల్సి ఉంటుంది. ఆపై డూప్లికేట్ పాన్ కార్డు సమర్పించి రసీదు తీసుకోవాలి. ఇక ఆన్లైన్లో అయితే మీరు పాన్ సర్వీస్ పోర్టల్లోకి వెళ్ళి చేంజ్ ఆర్ కరెక్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ పూర్తి డీటెయిల్స్ ఎంటర్ చేసి పాన్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. లైక్ అండ్ కామెంట్ అబౌట్ మై వీడియో. థ్యాంక్ యూ.